శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని నాగిరెడ్డిపల్లి వద్ద ఉన్న భారత్ పెట్రోల్ బంక్ మోక్ష ఫ్యూయల్స్ లో సిఎన్జి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ను ఏజీఎన్పి కంపెనీ ప్రతినిధులు నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏజీఎన్పి ప్రస్తుతం కంపెనీ రీజనల్ హెడ్ జిఏ వెంకటేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రవాణా శాఖ అధికారికి అలాగే మున్సిపల్ కమిషనర్కు పిలవటం జరిగిందని అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోవటంతో బీపీసీఎల్ కంపెనీ ప్రతినిధులతో సిఎన్జి ప్రారంభించడం జరిగిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు పట్టణాలలో ఈ సేవలు ప్రారంభించడం జరిగిందని నేడు కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మొట్టమొదటిసారిగా సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సేవలు ఉపయోగించడం వల్ల వాహన ధరలకు ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం పెట్రోల్ వాహనాలైన ఆటో కారు లాంటి వాహనాలకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని, రానున్న రోజుల్లో డీజిల్ వాహనాలకు ఈ సేవలు అందుబాటులో వచ్చే విధంగా కంపెనీ కృషి చేస్తోందని తెలిపారు. ఈ అవకాశాన్ని కదిరి ప్రాంత వాహనదారులు వినియోగించుకోవాలని తెలిపారు. శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కదిరి పట్టణంలో బీపీసీఎల్ సహకారంతో ధనంజయ రెడ్డి గారి డీలర్ అనేటువంటి మోక్ష ఫిల్లింగ్ స్టేషన్ నందు మొట్టమొదటిగా సిఎన్జి స్టేషన్ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభానికి మేము గవర్నమెంట్ తరపున మున్సిపల్ కమిషనర్ని ఆర్టీఓ గారిని ఆహ్వానించాము. కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. అయినప్పటికీ బీపీసీఎల్ ప్రతినిధులతోని మేము ఈ బంక్ని ప్రారంభించడం జరిగింది. ఇలాగే ఏజెన్పి ప్రథమ్ మాకు అనంతపురం కడప జిల్లాల్లో మాకు లైసెన్స్ కలిగి ఉన్నాము. సిఎన్జి బంకులు ఏర్పాటు చేయడానికి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అయినటువంటి ఇండియన్ ఆయిల్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ సౌజన్యంతో వాళ్ళ బంకుల్లోనే మేము సిఎన్జి పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఈ బంక్ వల్ల కదిరి పట్టణ ప్రజలకు, అలాగే ఇక్కడి నుంచి బెంగళూరు, మదనపల్లి, అనంతపురం ప్రాంతాలకి, తిరుపతి ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి ఇది సౌకర్యంగా ఉంటుందని వాహనదారులకి మేము ఆశిస్తున్నాం. ఉపయోగించడం ద్వారా ఆటో రిక్షా వాళ్ళకి ప్రతిరోజు 300 నుండి 500 వరకు డీజిల్తో పోలిస్తే సేవింగ్స్ దొరుకుతాయి. అలాగే నెలకి ఆల్మోస్ట్ 5000 నుండి 7000 వరకు వాళ్ళకి సేవింగ్స్ అవుతుంది. ఇది పెద్ద సేవింగ్స్ వాళ్ళకి, చాలా ఇంపార్టెంట్. సిఎన్జి మైలేజ్ డీజిల్తో పోలిస్తే ఏ ఆటో రిక్షా అయితే 35 కిలోమీటర్లు పర్ లీటర్ ఇస్తుందో అదే ఆటో సిఎన్జి యూజ్ చేయడం ద్వారా 45 కిలోమీటర్లు పర్ లీటర్ కేజీ వరకు ఇస్తుంది. ఇది అన్ని చోట్ల సక్సెస్ఫుల్ అవడంతో ఇక్కడ కూడా మేము స్టార్ట్ చేసాము. ఇక్కడ కూడా సిఎన్జి ఆల్రెడీ మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సిఎన్జి ఆటోలు ఆల్రెడీ సేల్ స్టార్ట్ అయ్యాయి. అలాగే ఈ సమయంలో మేము మా కంపెనీ ద్వారా కొన్ని స్కీములు కూడా ఇస్తున్నాం. పాత డీజిల్ ఆటో కానీ ఉంటే అది తీసుకొచ్చి ఎక్స్చేంజ్ చేసుకుంటే, బజాజ్లో కానీ, బజాజ్దైనా, పియాజియో అయినా, ఏ బ్రాండ్ అయినా తీసుకొచ్చి ఎక్స్చేంజ్ చేసుకుంటే మా కంపెనీ తరపు నుంచి 15,000 వరకు బెనిఫిట్ ఇస్తున్నాం. ఆ బెనిఫిట్ అందరికీ దొరుకుతుంది. ఇది 30 జూన్ 30 తారీఖు వరకే ఇది ఉంది, లాగూ అవుతుంది. సో అప్పట్లోగా ఈ బెనిఫిట్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. కార్లు యూజ్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు నడుస్తున్న పెట్రోల్ ప్రైజులతో పోలిస్తే చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి వాళ్ళకి కారులో కూడా సిఎన్జి కిట్టు రెట్రోఫిట్టింగ్ చేసుకునే అవకాశం ఉంది. దాని ద్వారా వాళ్ళకి మినిమం 50% వరకు సేవింగ్స్ అవుతాయి. అలాగే ఎల్సీవీస్ అంటే లైట్ కమర్షియల్ వెహికల్స్, మన ఐషర్ కానీ, అశోక్ లేలండ్ కానీ, టాటా కానీ, ఏ బ్రాండ్ అయినా కూడా వాటిలో కూడా సిఎన్జి వెహికల్స్ వస్తున్నాయి. సో సిఎన్జి యూజ్ చేయడం ద్వారా ఒక ఎల్సీవీకి రోజుకి 5,000 నుండి 6,000 వరకు బెనిఫిట్ దొరుకుతుంది. బిజినెస్ చేసే వ్యక్తులకి ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి కనెక్టివిటీ ఉంది కాబట్టి, నెట్వర్క్ ఉంది కాబట్టి వాళ్ళ ఎల్సీవీస్ ఎటువైపు వెళ్ళినా కూడా సిఎన్జి ఈజీగా దొరుకుతుంది. కడప, అనంతపూర్, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, బెంగళూరు, చెన్నై, అన్ని ప్లేసుల్లో, ఇక్కడ నుంచి మా బొంబాయి వరకు, ఇక్కడ నుంచి కలకత్తా వరకు కూడా మొత్తం రూట్లో అంతా సిఎన్జి స్టేషన్లు ఆల్రెడీ ఉన్నాయి. ఈ సిఎన్జి స్టేషన్ నెట్వర్క్ ఉండడం వల్ల ఎల్సీవీస్ బిజినెస్ కూడా చక్కగా చేసుకొని బిజినెస్ని చాలా గ్రోత్ చేసుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని మేము అందరిని కోరుతున్నాం.